Namaste, welcome to HashtagU, Bheeram Rajesh. Tajaga Jagityala Jilla Youth Congress President Bheeram Rajesh collector chesinatundi firyadu dadapuga rashtravyaptanga viral ayindi. Asalu ayana em firyadu chesarante Kingfisher beerlu edaithe aa brand beerlu sthanikanga dorakatledani, so dani meeda cheryalu teesukovalante collector firyadu cheyadam adi vipreetanga viral ayinatundi parasthi. Prastham mantha paatu Congress party Youth Congress nayakulu Bheeram Rajesh garu mantha paatu join avutaru. Namaste Rajesh garu. Namaste anna. ఏంటి రాజేష్ భాయ్, నువ్వు ప్రధానంగా ఆ కలెక్టర్ కి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏంటి మీ ఫిర్యాదు ఏంటి? నేను ఇచ్చిన కంప్లైంట్ లో కేవ్ బీర్ అనేది ఇప్పుడు స్టేట్ మొత్తం అయింది. అసలు ఈ కేవ్ బీర్ ఏంటి, కంప్లైంట్ చేయడం ఏంటి, పోయిపోయి డైరెక్ట్ కలెక్టర్ కి కంప్లైంట్ చేయమైంది అనేది అసలు హాట్ టాపిక్. మా జగిత్యాల ప్రాంతంకి వచ్చేసి పూర్తిగా కల్తీ మద్యం అమ్ముతున్నారు, కల్తీ బీర్లు ఇక్కడనే లోకల్ గా తయారు చేసిన బీర్లు అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ముందు జరిగిన విషయం పక్కకెట్టానన్న ఒక 5 నిమిషాలు. నేను 27వ డేటు ఫిబ్రవరి ప్రజావాణిలో సాక్షాత్ కలెక్టర్ గారి ముందర కాంప్లైంట్ ఇచ్చిన. నేను ఇచ్చిన సబ్జెక్ట్ వేరే, ఆ విషయం ఒక్క నిమిషం పట్టుకెళ్ళాను. నేను ఇచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉందో 27వ డేట్ ఇచ్చిన, ఇప్పటికీ మీకు నేను దాని ఐడి కూడా మీకు పంపిస్తా. ఒకసారి ప్రజావాణిలో స్టేటస్ చెక్ చేయండి. అసలు దాన్ని ఓపెన్ చేసి చూడడం కూడా చూడలేదు. దాన్ని ఎట్లాంటి ఎంక్వైరీ క్యాన్సిల్ చేయాలి కానీ సాక్షాత్ కలెక్టర్ గారే ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ సార్ గారికి ఇచ్చిండు. ఎందుకంటే చూసిన వీడియోలు కూడా నా పక్కకున్నది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, వారికే ఇచ్చి స్టేట్ మొత్తం ఎంత జరుగుతున్నా కూడా వారు యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే నేను ఇచ్చిన కాంప్లైంట్ కనుక ఎంత అర్థం ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాదు, ఇప్పుడు మీరు ఇచ్చిన ఫిర్యాదులో కేవలం కింగ్ఫిషర్ బీర్లు దొరకట్లేదని మీ బాధ అనుకోవాలా, లేకుంటే బెల్ట్ షాప్ అని అనుకోవాలా, ఏంటి అసలు ప్రధానంగా దాంట్లో ఉన్న కంటెంట్ ఏం కనిపిస్తుంది మీకు అసలు? అన్న, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ జగిత్యాల ప్రాంతానికి కేవీ బీర్లు అలవాటు చేసి ఇప్పుడు కమిషన్ అనే ఒక పదం కోసం కేవీ అనేది కట్ చేసేది. కమిషన్ ఎక్కువ వేయడానికి లేనే లేదు. ఎట్లయితే కస్టమర్లకు 150 రూపాయలకు బీరం ఉంటున్నారో అట్లనే ఈ వైన్స్ వాళ్ళకు కూడా తయారు చేసిన కంపెనీ ఎంతకు బీరం అమ్మాలి అనేది గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారమే వీళ్ళు కొనుక్కోవాలి. కమిషన్ అనే పదం ఎక్కువ వస్తుందనే పదంతో వీళ్ళు బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారా, లేదంటే దొంగమని తయారు చేస్తున్నారు. 150 రూపాయలకు ఒక బీర్ కస్టమర్కి ఎట్లా అమ్ముతున్నారో వైన్స్ వాళ్ళకు కూడా సంబంధించిన కంపెనీలు ప్రభుత్వం జారీ చేసిన ఆ రేట్కి అమ్మాలి. ఏ బీర్లు అమ్మకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమిషన్ ఇవ్వట్లేదని. కాదు బ్రదర్, ఇప్పుడు రాజేష్ భాయ్, ఇప్పుడు వైన్స్ లో ఏ మందు అయినా ఏ బాటిల్ అయినా ఖచ్చితంగా ఎంఆర్పీకే విక్రయించాలి కదా? అవును, కానీ ఇక్కడ జగిత్యాల కే బీర్లు ఉండట్లేదు, బెల్ట్ షాప్ లో ఉంటున్నాయి. దాన్ని 250 రూపాయలకు ఒకటి అమ్ముతున్నారు. వైన్స్ లో దొరకని కేఫ్ బీర్ బెల్ట్ షాప్ లో ఎక్కడ అనేది నేను ప్రధానంగా ఇచ్చిన కంప్లైంట్. నేను ఇచ్చిన కంప్లైంట్ లో రాసింది కూడా అదేనా, వైన్స్ లో దొరకని బీరు బెల్ట్ షాప్ లో ఎక్కడ అనేది నా ప్రశ్న. ఎట్లా అంటే మీరేమన్నా దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎట్లా దొరుకుతున్నాయి, ఒకవేళ వైన్స్ లో దొరకంది ఇక్కడ బెల్ట్ షాప్ ఎట్లా దొరుకుతుంది, మీరేమైనా ఐడెంటిఫై చేశారా, ఏం రీజన్ కనిపిస్తుంది మీకు? అడుగు చెప్తలేరు అన్న, బెల్ట్ షాప్ వాళ్ళు మీరు తెచ్చుకున్నామంటారు, ఎక్కడ తెచ్చుకున్నామంటే చెప్తలేరు. అసలు మాట్లాడదని ఛాన్స్ ఇయ్యారు కదా వాళ్ళు. రాత్రి 10 గంటలది దండచాల అయింది, రాత్రి 10 గంటల తర్వాత బెల్ట్ షాప్ లో డే మొత్తం నడవ చేయించాలి. రాత్రి 10 గంటల తర్వాత బెల్ట్ షాప్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎట్లాంటి యాక్షన్ ఉండదు ఎక్సైజ్ వాళ్ళది. ఎందుకు అంటే ఈ తరహా దండ ఎందుకు జరుగుతుంది మీకు అనిపిస్తుంది? సిండికేట్ అన్న, పూర్తి సిండికేట్ అయిపోయింది కాబట్టి జరుగుతుంది. అసలు కంటెంట్ ఏమంటే మందు తాగడమే తప్పు. ఆ మందులో దరిద్ర మందు తీసుకొచ్చి జగిత్యాల ప్రజల మీద యూత్ మీద రుద్దుతే జగిత్యాల యూత్ మొత్తం అది తాగి విచలవిడిగా ఎక్కడ తాగితే అక్కడ పడిపోయి ఉంటుంది. ఇది కాకుండా బ్రాండెడ్ అమ్మాలి, ఆ బ్రాండెడ్ అమ్మితే ఏమైనా కంట్రోల్ అయితే అని కాదట. అసలు ఇక్కడ జగిత్యాల ఏ బీర్ అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అనేది యాక్షన్ తీసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. దాన్ని నేను ఇచ్చి ఇప్పటికి 6 రోజులు అవుతుంది, ఎట్లాంటి యాక్షన్ లేదు. ఎందుకు కాదు కాదు రాజేష్, ఇక్కడ ఎందుకు ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం ఉంది, ఎందుకు నియంత్రణ లేకుండా పోతుంది అనేది క్వశ్చన్. మీకేమనిపిస్తుంది? ప్రైవేట్ కిందకి గవర్నమెంట్ ఆఫీసర్ అనేది నడుస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా వైన్స్ వల్ల చెప్పు చేతలు నడుస్తుంది. వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది చేయాలంటే వైన్స్ మీద యాక్షన్ తీసుకోకండి. బెల్ట్ షాప్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. వైన్స్ కోయిన్ అడగకు ఎందుకు అమ్ముతలేవారు. బెల్ట్ షాప్ దగ్గరికి అయితే పోయి ఎక్కడ అమ్ముతున్నారనే ఎంక్వైరీ అయితే చేయాలి కదా. ఇంతకుముందు ఎక్కడైనా పట్టుబడ్డోళ్ళు అయితే మనల్ని ఇంతకుముందు పట్టుబడ్డోళ్ళు మరి అమ్ముతున్నారు అమ్ముతున్నారు అయితే ఎంక్వైరీ జరగాలి కదా.
నేను ఇచ్చిన అప్లికేషన్ ఇప్పటికి ఈడీని కూడా ప్రజావాణి స్టేటస్ చెక్ చేస్తే అతను ఏం యాక్షన్ తీసుకున్నట్టు కూడా లేదు. మరోవైపు మీరు ఈ వీర్ల వ్యవహారం కాకుండా అవి తాగటం వల్ల లేకుంటే యాక్సిడెంట్ కూడా పెరుగుతున్నాయని అంటున్నారు, ఏంటి కాంట్రడిక్ట్ కనిపించలేదు? ఒకవైపు దొరకట్లేదు అంటున్నారు, మరోవైపు యాక్సిడెంట్లు అంటున్నారు, ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నదే అసలు ఈ విషయం అనేది ఏం జరుగుతుంది అనేది బయటకు రావాలి. యాక్సిడెంట్ కు మందు తాగుతున్న యాక్సిడెంట్ అయితే మరి మంచి మందు అమ్ము అంటున్నారు, అసలు మందు ఎందుకు అమ్మంటున్నారు కదా అడిగేది. కాదు కాదు, మంచి మందు తాగిన యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేదంటే నువ్వు చెప్పినట్టు కల్తీ మందు తాగిన యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి మందుని నిషేధించాల్సిన కోరొచ్చు కదా, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అన్నప్పుడు మరి మందు నిషేధించాల్సిన అవసరం లేదంటారు? జగిత్యాల టౌన్ లో యాక్సిడెంట్ కాదన్న నేను అన్నది కొనుక్కోవడానికి ఏదైతే ఇది ధర్మపూరి అటు కొరుట్ల పెళ్లి ఇటు కొండగడ్డ దగ్గర పట్టింది అనేది 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చే క్రమంగా వాళ్ళు మందు తాగి యాక్సిడెంట్ అయిపోతున్నాయి. అది ఎప్పుడు రాత్రి ఏమో ఇక్కడ జగిత్యాలు దొరుకుతాయి, ఏమొత్తం ఇక్కడ జగిత్యాలు దొరికాయి, తెచ్చుకునే క్రమంలో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అది ఏదో ఆ దరిద్రం ఏదో ఇక్కడ పెడితే అయిపోతుంది కదా, ఈ టౌన్ లో తిరుగుతారు పడతారు వచ్చే చచ్చిపోయే ప్రమాదం ఏదో జరగదు కదా అనేది నా ముఖ్య ఉద్దేశం. సరే, మీరు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ మీరు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మీ ఫిర్యాదు తీసుకున్నప్పుడు ఆమె వైపు నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది, ఏం చెప్పింది ఆవిడ? నేను ఇచ్చింది కలెక్టర్ గారు పట్టుకున్నా, నేను ఇచ్చింది ఏమో అడిషనల్ కలెక్టర్ గారు లత గారు, లత మేడం ఎవరైనా కానీ అంటే అధికారుల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అని అడుగుతున్నాను. నేను ఏం చెప్పినాను అంటే మేడం నేను ఇచ్చే ఈ కంప్లైంట్ ఏదైతుందో మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ మేడం ఇలా చాలా అది ఉంది మేడం అని చెప్పి మేడం లెటర్ తీసుకుని చూసి మేడం అర్థమైపోయాను. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, ఇంతకు ఇద్దరు ముగ్గురు ఇచ్చింది కాంప్లీట్, నేను ఒక్కనే ఇచ్చడం కాదు, మంచి మంది అమ్మాలి లేదా కల్తీ మద్యం అమ్మ అమ్మద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చింది. కానీ నేను ఈ న్యూస్ ఏదైతే హైలైట్ కావడానికి కోసం కేఎంపీ అనే దాన్ని తీసుకున్నా అంటే ఇంత స్ప్రెడ్ కావాలి, న్యూస్ అనేది స్ప్రెడ్ కావాలనే ఉద్దేశంతో ఈ కేఎఫ్ అనే పేరు తీసుకున్నాను. మేడం పిలిచింది, సూపరింటెండెంట్ గారిని పిలిచింది, పిలిచి అన్ని బ్రాండెడ్ మీలు దొరకట్లేదట కదా జగిత్యాల వాయించడం అంటే లేదు మేడం అన్ని దొరుకుతున్నాయి అని సక్రమంగా ఉంది మేడం, నేను ఇన్స్పెక్షన్ చేసినాను అన్నారు. ఇన్స్పెక్షన్ చేస్తే ఎన్ని రోజుల కింద చేసిందో నేను అడిగాను, అక్కడ పక్కకే ఉంది అన్ని ఎక్కడ ఉన్నాయి సార్ నాకు చూపియండి మరి అంటే మేడంకి అర్థమైపోయింది తను ఏం తనబడ్డాడు. బట్ నేను ఎండర్స్ రాసింది నాకు ఇది యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తనకు మనం రిప్లై చెప్పాలన్నారు చాలా మంది ఉండే. నేను మళ్ళీ నాకు సాయంత్రం కాల్ చేసి నాకు రిసీవ్డ్ కాపించింది మేడం వరకు ఓకే. మేడం మేడంకు అర్థమైంది మేడంకి ఏంటి అని అంటే ఏదైనా వస్తువు వాళ్ళందరి దగ్గర ఉంచాలి, ఇప్పుడు ఎవరు అమ్ముకోవడానికి లేదు, వైన్స్ వాళ్ళే అమ్మాలి ఈ వస్తువును. వీరు అనేది మత్తు పదార్థం అయింది కాబట్టి ఇప్పుడు ఇది అట్లా అయింది. సపోజ్ ఒక రేషన్ షాప్ లో అన్ని వస్తువులు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎట్లుందో వైన్స్ అన్ని ఉండాలి, లేవు అని అంటే ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం అనేది నా పర్సనల్ గా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ లేవు లేవు అని ఉంటుంది కదా, అది ఎన్ని రోజుల నుంచి దొరకట్లేదు మీకు అక్కడ? అసలు గత 4 సంవత్సరాల నుంచి దొరకట్లేదు. 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఇవాళ మీకు ఎందుకు కనిపిస్తుంది? చాలా మంది ఇచ్చిండ్రు, నేను లేట్ గా ఇచ్చిన, నేను ఇవ్వలేదు. నేను ఎందుకు ఇచ్చినానంటే నేను యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గా మా సార్ ప్రోగ్రామ్ లోపల ప్రతిరోజు 6-7 సారింటికి వెళ్తాం, అక్కడ న్యూస్ పేపర్స్ కూడా చర్చలు జరుగుతాయి. నైట్ జరిగిన యాక్సిడెంట్ పొద్దునే కదా పరామర్శ పోయేది, అంతకు మేము ఎప్పుడు వెళ్తాం అక్కడ ఉంటాం కదా రండి బాబు కార్యక్రమానికి పోతాం. సివిల్ హాస్పిటల్ అయితే మార్చి వెళ్ళిపోవాలి, ఏం జరిగిందని రాత్రి యాక్సిడెంట్ అయింది, ఎక్కడ జరిగింది, కోర్టులో పోయి రాగా జరిగింది, ఎందుకు పోయాడు, బాధ చెప్పుకోలేని బాధ ఏమన్నా అంటే మందు తాగితే ఇప్పుడు మందు తాగి ఉన్నాడు అంటే ఇన్సూరెన్స్ రాదు, పోయి రాగా యాక్సిడెంట్ అయింది లోపల అర్థం మాకు తెలుసు. మందు తాగి వస్తుండో మందు తీసుకుని రాగా యాక్సిడెంట్ జరిగింది పోలీసులకు కూడా తెలుసు. ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామా అని అంటే ఆల్కహాలిక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోవట్లేదు. జగిత్యాల టు కొరుట్ల, ధర్మపురి టు జగిత్యాల రాత్రి 10 ఎన్ని యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ లో యువత చనిపోయారా, ఎవరు చనిపోయారు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఈ రెండు 3 నెలల్లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయి మీరు ఎంక్వైరీ చేయండి. అలా యూత్ ఏ ఉన్నారు ఇక్కడ, యూత్ జగిత్యాల నుంచి ధర్మపురి పోయే యూత్ ఉండడం, ధర్మపురి నుంచి జగిత్యాల వచ్చేలో కొరుట్ల నుంచి జగిత్యాల వచ్చే యూత్ మాత్రమే యాక్సిడెంట్ కారణమై చనిపోయిండు, ఇప్పటికి కూడా కాల్ చేతులు జరిగి ఇంట్లోనే ఉన్నారు. మీ మీ అందాజుగా మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఎంత మంది చనిపోయి ఉంటారు, ఎంత మంది డిసీజ్ అయి ఉంటారు అలాంటి యాక్సిడెంట్స్ వల్ల? ఈ రెండు మూడు నెలల నాకు తెలిసి ఒక 10-15 మంది చనిపోయారు ఈ 2-3 నెలల. అంటే ప్రభుత్వం ఎందుకు రూట్ కాజ్ కనిపెట్టలేకపోతుంది, ఈ యాక్సిడెంట్లు వరుస యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయని ప్రభుత్వం ఎందుకు గ్రహించలేకపోతుంది అంటారు? జనరల్ యాక్సిడెంట్లు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు జనరల్ గా వాళ్ళు పోయి రాదనుకుంటారు. వీళ్ళు దొరకకపోవడం అనేది అసలు సిల్లిగా అనిపించాను అందరికి,
పిలగాలి సేఫ్టీ అనే పరిస్థితి లేదు, తాగినాక రోడ్డు మీద తిరిగితే నియంత్రణ లేదు. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ సిల్లీ నేను అదే రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ కలెక్టర్ గారికి కాంపిటీషన్ బయటకు వచ్చి చెప్పిన ఫస్ట్ పదం నేను ఇచ్చే ఈ కంప్లైంట్ మీ అందరికీ నవ్వులాట కనిపించచ్చు, నన్ను తాగబోతుంది ఇది అనిపించచ్చు, కానీ ఇలా జరిగే అర్థం చాలా పెద్దగా ఉంది. తర్వాత నేను చెప్తాను ప్రశ్న కూడా చెప్పిన నేను ఇచ్చిన ఫస్ట్ మాట్లాడిన దాంట్లో కూడా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు జగిత్యాలలో ప్రధానంగా దొరికే బ్రాండ్లు ఏంటి, దొరకని బ్రాండ్లు ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకంటారంటే కల్తీ మధ్య నేను ఏమంటున్నాను అంటే కల్తీ మధ్యం అమ్ముతున్నారు అనేది నా వాదన. ఇప్పుడు కంపెనీ పేరు చెప్తే కల్తీ కదా అని మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉండదు అని అంటే నేను చెప్తా ఏమేమి దొరుకుతున్నాయని. అది ఇప్పుడు కల్తీ అని నేను అన్నా మాకు జగిత్యాలలో ఇప్పుడు బట్వైజర్ బీర్లు అమ్ముతున్నారు 250 రూపాయలు, 220 రూపాయలు ఉంది. ఆర్సీ బీర్ అమ్ముతున్నారు 150 రూపాయలు ఉంది. సుబర్గో బీర్ అని అమ్ముతారు 150 రూపాయలు ఉంది. ఇంకే 2-3 రకాలే దొరుకుతాయి. ఇలా కేఫ్ బీర్ అనేది ఉంచడానికి మీకు కలిసిన అభ్యంతరం ఏమైంది అని నేను అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు కమిషన్ రాదు. కమిషన్ విషయం ఎందుకు వస్తుంది? ఇలా ఉప్పు అమ్ముకుంటే ఎక్కువ కమిషన్, చక్కెర అమ్ముకుంటే తక్కువ కమిషన్, రేషన్ షాప్ లో బియ్యానికి ఎక్కువ కమిషన్ వస్తుందని, గోధుమకి తక్కువ కమిషన్ వస్తుంది. హక్కు ఎవరు ఇచ్చింది? 2 లక్షలు నాన్ రిఫండబుల్ టెండర్ అని కలెక్టర్ గారే సాక్షాత్ కలెక్టర్ గారే ఉండి ఫంక్షన్ హాల్ కూర్చోబెట్టి అందరి ముందు టెండర్ తీసిస్తారు. కిరాణా షాప్లకి కాదన్నది, కిరాణా షాప్ లో ఇష్టమైన వస్తా అమ్ముకుంటా, థమ్స్అప్ అమ్ముకుంటా, లేకపోతే నేను కోకోకోలా అమ్ముకుంటా, పిత్తం అమ్ముకోవడానికి లేదు. అన్ని వస్తువులు ఉంచాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకు వాళ్ళది అని అంటే వేరే వాళ్ళు అమ్మితే క్రిమినల్ కేసెస్ అయితే మరి అమ్మని వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఎందుకు పెట్టారు అనేది నా వాదన. ఇప్పుడు మీరు కాదు కాదు, ఇక్కడ మీరు ఒక బ్రాండ్ దొరకలేదని మీరు కంప్లైంట్ ఇచ్చారు, రేపు పొద్దున్న ఇంకోటి ఫారిన్ బ్రాండ్ కావాలని వాడు అడుగుతాడు, అప్పుడు దానికి ఇంకా దానికి అంత ఉండదు కదా ఇంకా అటువంటి కంప్లైంట్స్ కి. వాళ్ళు అందుబాటులో ఏమున్నాయి తీసుకొచ్చి అవి పెడతారు కదా. అవునన్నా, లిస్ట్ ఇస్తారు కదా మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది ఏర్పాటు చేస్తుంది దేనికి ఎంత రేటు తీసుకోవాలి ఏమేమి ఉండాలని. ఆ లిస్ట్ లో నేను ఎందుకు అనేది నా వాదన. లిస్ట్ లో ఉన్నాయి అమ్మకుండా లిస్ట్ లో అమ్ముతున్నారు ఇక్కడ. లిస్ట్ లో ఉన్నాయి అమ్మాలి అని అంటున్నా, లిస్ట్ లో ఉన్నాయి. అదే లిస్ట్ లో ఉన్నాయి అమ్మట్లేదు, లిస్ట్ లో లేని అమ్ముతున్నారు తీసుకొచ్చి కొత్తగా ఇక్కడ. లేదు లేదు అట్లేం లేదు, లిస్ట్ లో ఉన్నాయి అన్ని అమ్మాలి అనేది నా వాదన. లిస్ట్ లో ఉన్నాయి మాత్రమే మేము అమ్ముతున్నాము, మాకు కమిషన్ రాని మేము అమ్ముకోమంటారు. కమిషన్ అనే పదం అంటేనే బ్లాక్ డౌన్ జరుగుతుంది అనేది నా వాదన. సో ఇప్పుడు ఫైనల్ గా ఎక్సైజ్ అధికారుల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఏంటి మీ ఫర్దర్ ఫోర్స్ మా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పైన ఏ విధంగా ఉండబోతుంది? వారం రోజులు టైం అనేది వాస్తవానికి సోమవారం నుంచి సోమవారం మన ఒకటే దరఖాస్తు ఉండదు కదా, ఎన్ని ఉంటాయి వాళ్ళకి వారం రోజులు ఆగదామని ఆలోచిస్తూ మేము ఉన్నాను. వారం తర్వాత మళ్ళీ వెళ్తా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కలిసి మేడం ఇచ్చిన కంప్లీట్ మరి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా జగిత్యాల వైన్స్ సిండికేట్ అనే బ్యాంక్ కావాలి, లేదా అసలు వైన్స్ లో మనం కావాలి, లేకపోతే మేము చేసేది నేను చెప్తాను. సో ఇప్పుడు నువ్వు తీగలాగితే డబ్బు కదా అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఎత్తున ఎక్సైజ్ మాఫియా అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అని మీరు అంటున్నారు, అంతే కదా మీ ఆరోపణ? అంతే కదా. అవును అవును నిజం కదా. సిండికేట్ ఏం ప్రభావం లేకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇప్పటికీ యాక్షన్ తీసుకుంటుండే, ఈవెన్ వైన్స్ మీద యాక్షన్ తీసుకోకపోతే బెల్ట్ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు కదా. సో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ నుంచి కానీ లేకుంటే కలెక్టర్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఏదైనా ఫ్యూచర్ లో కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? ఇంతకుముందు మీటింగ్ లో అనుకున్నావు ఇలాంటి క్వశ్చన్ మా వాళ్ళు కూడా అడిగాను, ఆయన ఏమి యాక్షన్ తీసుకోకపోతే నువ్వేం చేస్తావా? ఏముంటుంది సార్ ఇల్లు అధికారిక పని చేస్తాడు అనుకోరు, ఏం యాక్షన్ తీసుకోవాలన్నా యాక్షన్ లీగల్ గా ఏమన్నా ప్రకారం తీసుకోవాలి. అసలు చేయడం అనే ఈ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అయిందన్నట్టు చేయడం అనే డైరెక్ట్ అయిపోయింది. చేయకపోతే ఏం చేస్తుంటే ఒక ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాం నాకు పలానా కావాలని, సాక్షాత్ కలెక్టర్ గారి దగ్గరనే నేను కంప్లైంట్ ఇచ్చిన, కలెక్టర్ జిల్లా భాగం కూడా కంప్లైంట్ ఇచ్చినానికి మరి న్యాయం జరిగిపోతే ప్రజావాణి ఎందుకు న్యాయం అనేది దాని మీద ఎంక్వైరీ అనేది జరగాలి. ఇట్లాంటి లేకపోతే మరి మరి ఏం చేయాలనేది చూడాలి తర్వాత. సో ఇప్పుడు అక్కడ మీకు యూత్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందో లేకుంటే కేవలం ఇది మీ ఒక్క అభ్యర్థన మాత్రమే జగిత్యాలలో ఉంది ఉంది, కానీ నేను ఇచ్చిన విధానం వాళ్ళకి అర్థం కాక నువ్వు కేబీలు తెప్పిస్తున్న దేవుడు అంటారు, అసలు నేను చెప్పింది అట్లా కాదు, వీళ్ళకి ఎట్లా అర్థమైంది వాళ్ళకి కూడా అట్లా అర్థమైంది. సో ఇప్పుడు నిజంగానే రాజేష్ కేబీలు తెప్పిస్తే జగిత్యాల ఉన్న యూత్ కి లేకుంటే అక్కడ ఉన్న ప్రజలకి నువ్వు దేవుడు లాగా వాళ్ళు చూసే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు? అంటే రివర్స్ అయిపోయిందన్న, నేను ఇచ్చింది అట్లా కాదు, మహిళలేమో తిడుతున్నారు, యూత్ లాలేమో నువ్వు దేవుడు అంటున్నావు, ఈ దేవుడు ఎందుకు దయ్యం ఎందుకు అసలు అర్థం వేరే. నేను ఇచ్చింది ఎందుకు అంటే సిండికేట్ మాఫియా అనేది
అల్టిమందం దాగిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పోగొడుతుంది, రూల్ కు విరుద్ధంగా నడుస్తుంది అనేది నా మేజర్ ఇచ్చింది. నేను బ్రాండెడ్ బీర్లు అమ్మాలి జగించాలి అని నేను కంప్లైంట్ ఇస్తే ఇష్యూ ఇంత వైరల్ కాకుండా, నేను బెల్ట్ షాప్ నడుపుతున్నాయని కంప్లైంట్ ఇచ్చిన ఇంత వైరల్ కాకుండా, కేఎఫ్ అనే దాన్ని ఎంచుకుంటే మాత్రమే కేఎఫ్ అని కాదు ఇంకేమో ఏదైనా వేరే మంచి బ్రాండ్ ఉంటే దాని పేరు కూడా ఎంచుకున్నట్టు జగిత్యాల దొరుకుతుంది ఏదైనా బ్రాండ్ చుట్టుపక్కల నేను చెప్పడానికి కూడా ఏమన్నా ఉండాలి కానీ పొరుట్ల అన్నా నేను పొరుట్ల దొరికే బ్రాండ్ కూడా మన అక్కడ దొరుకుతుందంటే అసలు ఈ విషయం హైలైట్ అయితే ఉద్దేశంతో కేఎఫ్ అన్నాను. రాజేష్ ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు సిండికేట్ నువ్వు ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా సిండికేట్ మాఫియా అంటే అది బ్రేక్ అయ్యే అవకాశం ఉందా, అంటే నీకు నా హోప్ ఉందా? తప్పకుండా చేస్తాను సిండికేట్ 100% బ్రేక్ చేస్తాం. ప్రజలకు నాణ్యమైనది దరిద్రమే దరిద్రం అంటే ఆ దరిద్రం నుంచి నాణ్యమైనది అనేది దగ్గర తీసుకురావాలని ఆలోచన. ఓకే ఓకే థ్యాంక్ యూ రాజేష్ మాతో పాటు జాయిన్ అయినందుకు, మీ మీ కంప్లైంట్ లేకుంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.